మా వంతు మద్దతుగా ఇక్కడికి వచ్చి అసలు ఏం జరుగుతున్నది, ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతున్నదా, వీళ్ళు చెప్పినట్టు నిజమేనా అని చెప్పి ఒకసారి మనం పరీక్షిస్తామని చూస్తే నివ్వరబోయే నిజాలు కనిపిస్తున్నాయండి. మనం ఏదో సినిమాలో కేజీఎఫ్ కేజీఎఫ్ అని చెప్పి సినిమా కథలు విన్నాం, కానీ కేజీఎఫ్ని కలదన్నే కార్యక్రమాలు ఇక్కడ నడుస్తున్నాయి. ఇక్కడ అసలు ఆశ్చర్యం ఏంటంటే, నేను అడిగాను ఏమండి దీని లైసెన్స్ ఉందా, ఎవరు లైసెన్స్ అంటే, అయ్యా ఇది ఒకప్పుడు రుస్తుం మైన్సు భారతి మైకా మైన్స్ అనే కంపెనీలకి లైసెన్స్ ఉండింది, వాళ్ళు కప్పం కట్టక వాళ్ళు క్యాన్సిల్ చేస్తే హైకోర్టుకు పోయి మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్నారు, కానీ వాళ్లకు సంబంధం లేకుండా వాళ్ళని పక్కకు దోసి ఏ సంబంధం లేని వాళ్ళు వచ్చి మైనింగ్ చేసుకొని పోతూ ఉన్నారు, పక్క ఇల్లీగలు. దీన్ని మేము డీజీపీ దగ్గర నుంచి సీఎం దగ్గర నుంచి కలెక్టరు ఎస్పీ మైనింగ్ డిపార్ట్మెంటు మేము మొత్తుకొని నాదుడంటూ లేదు, ఇంతమందికి పోయి మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన ఒక్కడు ఈ తట్టు మొహం కూడా చూపిలేదు, ఇంత అన్యాయం జరుగుతున్నదంటే అసలు వినడానికే ఆశ్చర్యకరంగా ఉన్న ఇటువంటి సంఘటన చూసి, అయ్యో మన ఆంధ్రదేశం ఇంత దుర్గతి, ఇంత దుర్మార్గపు ప్రజలు నడుస్తున్నదా, ఇది ఏంది, ఇది మామూలు దోపిడీ కాదు, ఇది యాంటీ నేషనల్ యాక్ట్ అని చెప్పాల్సి వస్తున్నది. ఎందుకంటే ఇవాళ ఏదైతే అక్కడ ఓపెన్గా మీరు అంత ఏ కట్టు ఇది లేకుండా ఎటువంటి లైసెన్సెస్ లేకుండా అంతంత పెద్ద ఎక్స్ప్లోజివ్స్ పెట్టుకొని ఉంటే, మన రమణారెడ్డి చెప్పినట్టు ఏ అసాంఘిక వాళ్ళ చేతుల్లో పడితే దాన్ని వాళ్ళు టెర్రరిస్ట్ యాక్ట్ల కింద లేకపోతే మామూలు ప్రజలు ప్రాణాలు తీసేటట్టు చేస్తే రేపు ఎవరు బాధ్యులు? సో ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళని పో, ఈ మన ఏదైతే ఉందో యాంటీ నేషనల్ యాక్ట్ కింద ఫస్ట్ బుక్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఇది సహజ వనరుల ఒక ఇల్లీగల్ మైనింగ్ కాదు, ఇది చాలా దుర్మార్గపు చర్య. దీన్ని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సహజ వనరులు న్యాచురల్ రిసోర్సెస్ ఎవరు డబ్బు సమ్మండి ఇష్టం ఏంటంటే తీసుకోబోతున్నారు? ఏమన్నా మీ తాత ముత్తాతలు ఏమైనా ఇచ్చినారా, ఏమన్నా జాగిర్లు ఇచ్చినారా? దీనికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, లైసెన్సులు ఉంటాయి, గవర్నమెంట్కి కప్పం కట్టాల్సి ఉంటుంది. ఏమీ తీయకుండా ఈ బరిదెబ్బింపు ఏందో అర్థమే కావట్లేదు. మేము ఒక రాజ్యాంగపరమైన డెమోక్రటిక్ కంట్రీలో ఉంటున్నామా, లేకపోతే ఒక జాగీరు వాళ్ళు ఇష్టం వచ్చిన దీంట్లో ఉంటామా అని అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ ఇదైతే చూసినప్పుడు ఈ అంతా తిరిగి చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉందండి. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్కి కూడా రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ మైనింగ్ ఎక్స్ప్లోజివ్స్ ఇటువంటివన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్సింగ్ కింద వస్తాయి. వీటిని ఖచ్చితంగా కూడా మా పార్టీ తరఫున సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుద్ది, స్టేట్ గవర్నమెంట్తో కూడా కంప్లైంట్ చేయడం జరుగుద్ది. చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైతే 3 రోజుల నుంచి దీని మీద నిరంతర పోరాటం చేస్తున్నారో దానికి మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, మేము కూడా ఇవాళ నుంచి మా సురేష్ నాయుడు గారు చంద్రమోహన్ రెడ్డితో 2 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నారు, మా బొబ్బేపల్లి సురేష్ గారు, ఇంకా కూడా మేము జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తూ రేపు అసలు దీన్ని ప్రశ్నిస్తూ ఇది ఇమ్మీడియట్గా ఆపాలా, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలా, ఎవరైతే ఉన్నారో కరెక్ట్ అయిన చట్టాల కింద యాంటీ నేషనల్ యాక్టు యూఏపీఏ చట్టాలు అటువంటి చట్టాల కింద వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని అర్జెంటుగా ఈ మైనింగ్ ఆపి ఈ ఆంధ్ర ప్రజల యొక్క ఏదైతే వనరులు, దీస్ వనరులు ప్రజలకు సంబంధించినవండి, ఎవడివి కాదు. ప్రజల ఆస్తి ఈ విధంగా దోచుకుంటూ పోతూ 1 రూపాయి ఇంతకుముందు చూసినాం, 100 టన్నులకి లైసెన్స్ ఉంటే 110 120 తీసుకోపోవడం, అసలు లైసెన్స్ లేకుండా 1000 కోట్లు. ఇప్పుడు నేను అడిగాను ఎంత తీసుకుంటారండి, ఏమండి రోజుకి మినిమము 1000 టన్లు, 2000 నుంచి 2000 టన్లు ఇవాళ దీన్ని